భారతదేశం వివిధ రాష్ట్రాలుగా ఉన్నప్పటికీ అంతా కలిపి ఒకటే దేశం. ఎందువల్ల అంటే భాషలు వేరైనా, ఆచార వ్యవహారాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, ఆహార విహారాలైనా, భారతీయులందరిది ఒకటే సంస్కృతి. అది గొప్పది. ఆ సంస్కృతి పేరే సనాతన ధర్మం, దానికి మరొక పేరే హిందూయిజం. మొట్టమొదటి చెప్పాడు హిందూ ధర్మం అంటే ఏమిటో. సమస్త మతాలకు సమస్త ధర్మాలకు తల్లి, ది మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అని చెప్తారండి మహానుభావుడు ఇక్కడ. దాని తరఫున మీకు నమస్కారం చేస్తున్నాను. అదేవిధంగా ఆయన హిందూ మతం గురించి ఇచ్చినటువంటి ప్రవచనం అయితే చాలా విశేషం. అందులో విగ్రహారాధనని వాటిని విమర్శించేటటువంటి మిషనరీల వారికి గట్టి సమాధానం ఇచ్చాడు. ప్రతీకలను పూజించిన అన్ని చోట్లుంది. భగవంతుడు సర్వవ్యాపకుడు అని అన్నట్టుగా ఆయన భావించారంటే మీరేం చేస్తారు? సర్వవ్యాపకమైన ఆకాశాన్నో సర్వవ్యాపకమైన సముద్రాన్నో భావిస్తారు. భావించడం ఒక ఆలంబన మీకు అవసరమైంది కదా. కనుక దివ్య భావానికి ఒక ఆలంబనగా, దైవశక్తిని ఒక విగ్రహంగా ఎలా తెచ్చుకురావాలో సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకి తెలుసు. మీరు ప్రతీకలను పూజిస్తున్నారు, మీరు భగవంతుని ఆరాధించాలని ఒక ప్రాంతానికి చేరుకుంటున్నారు. మీ ప్రతీకలు మీకున్నాయి. ఒకడు సిరుగున్నది, మరొకడు మరొక దిక్కు వైపు తిరిగి చేస్తాడు, వాడికి ఒక గాడ్ ఉంటుంది, ఒక ఆధారం లేనిది ఏది లేదు అంటూ ఆయన ఇచ్చినటువంటి వివరణలు చాలా అద్భుతమండి. మానవ మనస్తత్వ శాస్త్రం ఇచ్చాది విషయాలు మొదలుకుని, అసలు హిందువుల్లో ఎవడు విగ్రహాన్ని దండం పెట్టినప్పటికీ కూడా తన విగ్రహం ద్వారా భగవంతుడు దండం పెడుతున్నాడు కానీ విగ్రహాన్నే భగవంతుడు అనుకోడు. తాను ఒక చోటు ఉన్న విగ్రహాన్ని దండం పెట్టినా సర్వవ్యాపకుడు, సర్వశక్తి మంత్రుడు, సర్వజ్ఞుడైన భగవంతుని భావన చేస్తున్నాడు తెలుసుకోండి అని చెప్పాడు. చాలా విశేషమైనది. చివరి ప్రవచనంలో ఆరవ ప్రవచనం ఆయన ఇచ్చిన మాటలు అత్యద్భుతం. కొన్ని మాటలు యథాతథంగా గుర్తుపెట్టుకుందాం. ఇవి నిజానికి చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పాలండి, వాళ్ళకి కంఠోపాఠం చేయించాలి. అప్పుడు వారి హృదయాల్లో ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు అవతల మతం వాడు ఏది చెప్పాడు, ఈ మతం వాడు చెప్పాడు అని మత మార్పులు ఉండు. మీరు గమనించండి, ఇతర మతాల్లో వాళ్ళు మారరు కానీ హిందువుల పిల్లలే మారుతున్నారు. కారణం, తల్లిదండ్రులు మతానికి ధర్మానికి పిల్లలు దూరంగా పెట్టడం లే. వాళ్ళకు వివేకానంద చరిత్రను ఎందుకు బోధించట్లేదు? పాఠశాల వాళ్ళు పని చేయడమే లేదు. తల్లిదండ్రులైనా పూనుకుని చేయాలి, స్వచ్ఛంద సంస్థను కూడా చేయాలండి. ఆయన చెప్పిన మాట చూడండి, ఏ ఒక్క మతమో శ్రేష్ఠత్వాన్ని పొంది మిగిలినవన్నీ నశించడం వల్ల ఐక్యం సిద్ధిస్తుందని ఇక్కడ ఉన్నవారు ఎవరైనా భావిస్తే నేను వారికి, అన్నా నీది అసాధ్యమైన ఆశయం సుమా అని చెప్తాను. క్రైస్తవుడు హిందూ మతాన్ని అవలంబించాలని నేను కోరుతానా? శివశివ, నేను అన్నాడు అలా కోరను. హిందువు గాని బౌద్ధుడు గాని క్రైస్తవ మతాన్ని అవలంబించాలని కోరతానా? రామరామ కలలో కూడా కోరను. విత్తనం నేలలో నాటిన తర్వాత మన్ను, గాలి, నీరు దాని చుట్టూ ఉంటాయి. అవన్నీ స్వీకరించేది ఎదుగుతుంది, కానీ ఆ విత్తనం మన్ను అవుతుందా, గాలి అవుతుందా, నీరు అవుతుందా? ఏదీ కాదు, మొక్క అవుతుంది. అలాగే ప్రతివారు తమదైన స్వశక్తితో స్వీయ వికాస క్రమాన్ని అనుసరించి ఎదగాలే తప్ప తాను ఇతరులుగా మారవలసిన అవసరం లేదు అని అద్భుతమైన మాట చెప్పాడండి. ఈ మార్పిడి మతాల గాళ్లకి చంపెట్టు లాంటి మాటలు ఎప్పుడో ఇచ్చిన స్వామి వివేకానందకు నమస్కారం చేసుకుందాం. ఈ మాటలు మరిచి బతుకుతున్న సిగ్గుమాలిన భారత జాతి గురించి తలంచుకుని బాధపడతాం. ఏం చేద్దాం? మత విషయం, ధర్మ విషయం కూడా ఇలాంటిదే అంటూ చెప్తూ, క్రైస్తవుడు హిందువుగా కానీ బౌద్ధుడుగా కానీ కానక్కర్లేదు, అంతేగాక హిందువు కానీ బౌద్ధుడు కానీ క్రైస్తవుడు కానక్కర్లేదు. అసలు ఆ మిషనరీల అసలు ఏమనే దెబ్బకొట్టాడు ఈ మాటతో. ప్రతి వ్యక్తి ఇతరుల భావాలను, ఇతర మత సారాన్ని గ్రహిస్తూ తనదైన వ్యక్తిత్వంతో ఎదగాలి. ఇది ఆయన చెప్పినటువంటి మాట. అందుకే ఇప్పటి వరకు జరిగిన ఈ మత మహాసభల వల్ల ఏదైనా ఒక సత్యాన్ని మనం తెలుసుకున్నామంటే ఒక్కటి, అది కావలసింది కలహం కాదు, సహకారం. అన్యమత ధ్వంసం కాదు, వాటి ఆశయాలను గ్రహించడం. శత్రుత్వం కాదు, శాంతియుత సమన్వయం. ఇక్కడ మనం గమనించవలసింది మహానుభావుడి యొక్క వాక్కులో ఉన్నటువంటి అధిశక్తి, ఆ ఉద్ధృతి, ఉత్సాహం మతాన్ని ద్వేషించట్లేదు. గమనించండి, ఒక మతాన్ని ద్వేషించే లక్షణాన్ని ద్వేషిస్తున్నాయి, మార్పిడిల్ని ద్వేషిస్తున్నాయి. హిందూ ధర్మాన్ని అవహేళన చేశారండి కొంతమంది. చేసినప్పుడు ఆయన మాట్లాడాడు, అద్భుతంగా మాట్లాడాడు. ఇది జరిగింది బోస్టన్లో. మీరు ప్రభు అనుకుంటున్న దేవుడు తన రక్తంతో మనకు స్వర్గరాజ్యాన్ని ఇచ్చినట్లుగా మీ తత్వం చెప్తున్నది, కానీ ఇటువంటి భావన హిందూ మతంలో లేదు. ఒక రక్తంతో స్వర్గానికి వెళ్ళడానికి హిందూ ససేమను ఒప్పుకోడు అన్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అతడు చిందించిన రక్తం మమ్మల్ని కాపాడును అని మాట్లాడుతున్న పిచ్చుకూతలు కూస్తున్న వాడు స్వామి వివేకానంద గుర్తుపెట్టుకుని చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. ఒకరి రక్తంతో స్వర్గానికి వెళ్ళడానికి హైందవుడు ససేమర ఇష్టపడడు. ఒక విషయం చెప్పి తీరాలి, మిమ్మల్ని తీవ్రంగా విమర్శిస్తున్నానని భావించకండి. ఆయన అన్న మాటలకు తెలుగు అనువాదం చెప్తున్నాను, ఒక్క మాట నాది లేదు. పైగా ఆయన అన్నదాన్ని కొంచెం టోన్ డౌన్ చేసి చెప్తున్నాను. మీరు మిషనరీలకు శిక్షణ, విద్య, దుస్తులు, జీతం అన్ని ఇస్తున్నారు. ఎందుకు? మా దేశానికి వచ్చి మా పూర్వీకులను మతం పేరిట మా దేశంలోని సమస్తాన్ని విమర్శించడానికి. వారు మా దేవాలయాల పక్కనే నిలబడి విగ్రహాలను ఆరాధించే అజ్ఞానులారా, మీరు నరకానికే పోతారని బిగ్గరగా కేకలు పెడుతున్నారు.
ఇదే పని మహమ్మదీయులతో మీరు ఈ విధంగా ప్రవర్తించడానికి సాహసిస్తారా? సాహసించరు. ఎందుకంటే వారి ఖడ్గాల వర నుంచి బయటకు దూసుకువస్తాయని మీ మిషనరీలకు బాగా తెలుసు. కానీ హైందవుడు శాంతి కాముకుడు. మీ అర్ధరహితమైన వాగుడు విని మూర్ఖుల్ని మాట్లాడుకొని అని శాంతంగానే వెళ్ళిపోతాడు. అతని వైఖరిది అంతేగాదా అని ఆవేశం ఎంత పెరిగిందంటే ఆయన మాట్లాడుతున్న మాటలు యథాతథంగా ఇక్కడ చెప్పడం జరుగుతోందండి. ఆయన మాటల అనువాదం ఉంది, అనువాదమే యథాతథంగా చదివి చెప్తున్నా. ఒక చేత్తో మత గ్రంథం, మరో చేత్తో ఖడ్గం పట్టుకుని మీరు వస్తున్నారు. మీ వద్ద ఉన్నది నిన్న మొలకెత్తిన మతం, మీరు బోధించడానికి రావడమా? అంతేకాదు, మీరు ఎవరిని పవిత్రమైన వ్యక్తిగా భావిస్తూ వస్తున్నారో అలాంటి పవిత్రుల్ని వేల మంది ఋషులను కలిగిన మతం నాది. మా ఋషులచే వేలాది సంవత్సరాలుగా బోధపడుతూ వస్తున్నది. మీరు మమ్మల్ని తొక్కు వేస్తున్నారు, మీ పాదాల కింద ఉన్న ధూళికి సమంగా మమ్మల్ని పరిగణిస్తున్నారు. అప్పుడు మనం పాశ్చాత్యుల పాలనలో ఉన్నామన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటలు వినేటప్పుడు అమూల్యమైన వన్యమృగాలను నాశనం చేస్తున్నారు, మీ తాగుడు అలవాటుతోనూ వినోదాలతోనూ మా ప్రజలను అవమానిస్తున్నారు, మా స్త్రీల్ని కించపరుస్తున్నారు. అంతెందుకు మీ మతం కన్నా ఏ విధంగానే తీసుకొని మానవత్వంతో నిండి ఉన్నందు వలన మీ మతం కన్నా ఉన్నతమైన మా మతాన్ని అపక్షాతి పాలు చేయాలని చూస్తున్నారు. ఈ రకంగా అనేక రకాలుగా మీకన్నా ఉన్నతమైన ఒక దేశానికి మీ మతం ప్రచారం చేయడానికి వెళ్ళి సత్వరమే ప్రచారం చేయలేకున్నాం, ఇంకా మతం భారతదేశం అంతా వ్యాపించలేదే అని కూడా బాధపడుతున్నారు అవునా? ఎందుకంటే ఒక్కడు తెలుసుకోండి, మీరు పూజించే క్రీస్తు లాంటి వారు కారు, ఆ పవిత్రత మీకు లేదు. ఆయనలా మీ నిరాడంబరం, అతి సామాన్యం, ప్రేమ సందేశం మొదలైనవి లేదు. మీ నిండా ఉన్నది వంచన, అంత గట్టిగా చెప్పాడండి ఇక్కడ. అంతేకాదు, మమ్మల్ని దుర్భాషలాడడానికి, విమర్శించడానికి శిక్షణనిచ్చి మా దేశానికి మనుషులను పంపిస్తున్నారు. వారు మమ్మల్ని అవమానించిన వాటిలో వెయ్యో వంతు నేను ఇక్కడ చెప్తే మీరు ఆహాకారాలు ఆర్భాటం చేస్తున్నారు. మీరు మమ్మల్ని అవమానించిన దాంట్లో వెయ్యో వంతు నేను ఇక్కడ చెప్తే మీరు ఎంత ఆహాకారాలు చేసేస్తున్నారు. ఓ మమ్మల్ని తాక్కూడదు, మేము అమెరికాలో ప్రపంచంలో యావన్ మందిని మేము దుర్భాషలాడచ్చు, అవమానించవచ్చు, ఏదైనా చెప్పవచ్చు, కానీ మమ్మల్ని మీరు ఏమనకూడదు, తాకితే మేము ముకుళించుకుపోతాం అనుకుంటున్నారు మీరు. కానీ ఒక్కడి మర్చిపోకండి, భారతీయులందరూ కలిసి హిందూ మహాసముద్రాన్ని బురదనంతా తీసి పాశ్చాత్య దేశాలపై విసిరిన మీరు మాకు చేస్తున్న క్రౌర్యాలలో కోటులు ఒక్కో వంతు కూడా సాటి కాదు. ఆయన మాట్లాడిన మాటల్లోన్న అగ్గి చూడండి, ఆ వేడి చూడండి. వివేకానంద అంటే ఇది తెలుసుకోవాలి. ఆ భగవంతుడిని కూడా హిందువు ఒక రాయిలోనో రప్పలోనో దేంట్లోనో ఆకృతి కల్పన చేసుకుని ఆరాధిస్తున్నాడు. ఇది ఆ భగవంతుని మూర్తికి స్ఫురణ చేస్తోంది. ఇది తెలుసుకో, ఏ హిందువు కూడా విగ్రహాలకి దండం పెట్టేటప్పుడు ఓ రాయి నిన్ను ఆరాధిస్తున్నాను, ఓ మట్టి నన్ను అనుగ్రహించు అని ప్రార్థించడు. ఏ భగవంతుడా నన్ను అనుగ్రహించని ప్రార్థిస్తాడు. ఇది తెలుసుకో అని చెప్పారండి. అద్భుతంగా సమాధానం చెప్పారు. ఒక సంప్రదాయం గొప్పగాని దాని తప్పు కానీ నిర్ణయించాలి అంటే ఆ సంప్రదాయాన్ని పాటించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు పరిశీలించు. మీరు తక్కువ అనుకుంటున్న విగ్రహారాధన సంప్రదాయంలో నా దేశంలో యోగులు పుట్టారు, మహాత్ములు పుట్టారు. ఆ యోగులు మహాత్ములు సిద్ధపురుషులు విగ్రహారాధన అయినటువంటి సంప్రదాయంలో ఉదాత్తమైనటువంటి తత్వభూమికలను అందుకున్నారు. అందుకు మా విగ్రహారాధన సంప్రదాయం గొప్పదని చెప్పాడు. ఇలాగా సుమారు 2,000 ఏళ్ల సంవత్సరాల క్రితమే ఆ మహానుభావుడు చెప్తే ఇప్పటికీ చాలా మంది హిందువుల్లో కూడా ఇవే ప్రశ్నలు వేస్తున్నారు. అది బాధాకరమైన అంశం. అంటే చదవట్లేదు, తెలుసుకోవట్లేదు, ప్రశ్నలు మాత్రం వేసేస్తారు. అనేక మంది లౌకిక విషయాల సరస్సును బతుకంతా గడిపేసి ఆఫ్టర్ రిటైర్మెంట్ స్కీమ్ కింద ఇవన్నీ వింటూ కూర్చుంటున్నారు కనుక వీళ్ళు బాగుపడట్లేదు, పిల్లల్ని బాగుపడనివ్వడలేదు. ఇది ఎందుకంటే యవ్వనం వచ్చినప్పటికల్లా తమే మేధావులు అనుకుని తమదైన మతాన్ని ఎంత అవహేళన చేస్తే, తమ మతంలో ఉన్న పెద్దల్ని ఎంత అవమానిస్తే, సంప్రదాయాలను ఎంత కేలి చేస్తే అంత గొప్పదనుకునే యువకులు యువతులు వినాల్సిన మాట అండి. ఇక్కడ ఎంత దృఢంగా చెప్పాడో మహానుభావుడు. అలాని మేధస్సు ఒకటి ఊహించగలవా మనం అసలు? దీన్ని బట్టి ఆయన తలంచుకుంటే 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలండి. ఏమి మేధస్సు అది?